రాజకీయ నాయకులంటే సహజంగా మాటలెక్కువ చేతలు తక్కువ ఉంటాయి. ఆయన శైలి అందుకు పూర్తి భిన్నం. మాటల కంటే చేతలే ఎక్కువగా ఉంటాయి. ఊరి సమస్యను తన సమస్యగా భావిస్తారు. పైసా ఆశించకుండా పరిష్కారం చూపిస్తారు. అనారోగ్యంతో తన నడక నెమ్మదించినా అభివృద్ది కార్యక్రమాన్ని మాత్రం పరుగులు పెట్టించారు. ఎంపీలాడ్స్ లో దాదాపు 95% నిధులు ఖర్చు చేసి మంచి మార్కులు కొట్టేశారు. 2019లో నంద్యాలలో మళ్లీ గెలిచి నిలుస్తానని ధీమాగా ఉన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు, బనగానపల్లె, డోన్, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2004లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి భారీ ఆధిక్యంలో నంద్యాల ఎంపీగా గెలుపొందారు ఎస్పీవై రెడ్డి. 2009లోనూ కాంగ్రెస్ నుంచే జయభేరి మోగించారు. 2014లో వైకాపా నుంచి పోటీ చేసిన ఆయన నంద్యాల పార్లమెంటు బరిలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నారు. తదనంతరం తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. ఎంపీగా 2014లో గెలుపొందిన కొంతకాలానికే ఎస్పీవై రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. సుమారు 7 ఏళ్లకి పైగా మంచానికే పరిమితమై ఇంటి నుంచి బయటకు రాలేకపోయారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగవుతోంది. తాను అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రభావాన్ని అభివృద్ది కార్యక్రమాలపై పడనీయలేదు. సీమకు సంకటంగా మారిన తాగునీటి కష్టాలు తీర్చడానికి తీవ్రంగా శ్రమించారు. గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లకు ప్రాధాన్యమిచ్చారు. ఎవరైనా వచ్చి స్థలం చూపిస్తే చాలు, అక్కడ ప్లాంట్ వెలిసేలా చర్యలు తీసుకున్నారు. సిమెంట్ రోడ్లు, కాలిబాటలు, ప్రహరీ గోడలు, సామాజిక భవనాలు నిర్మించారు. చాపిరాల గ్రామంలో ఫిల్టర్ నీళ్లు లేకపోయేసరికి బోరింగ్ నీళ్లు, కొళాయి నీళ్లు తాగుతుంటాయి. ఎస్పీ రెడ్డి వచ్చినాక వాటర్ ట్యాంక్ కట్టించినాడు. ఫిల్టర్ నీళ్లు ఇప్పుడు బాగానే తాగుతున్నాం. ఫిల్టర్ నీళ్లు టైం టు టైం ఇచ్చినాడు కాబట్టి బాగానే సార్ మాకు. ఓ రైతు బిడ్డగా వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిచ్చారు ఎస్పీవై రెడ్డి. ఏటా శ్రీశైలం జలాశయంలోకి నీరు చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిని ఎంపీ చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. ప్రధానంగా రైతుల కోసం సొంత నిధులను వెచ్చించి వేలాది బోర్లు, బావులు తవ్వించారు. పొలాలకు నీళ్ల కోసం అక్కడ పోతిరెడ్డిపాడుపై పోరాడి బాగానే వయసు తగ్గినా కూడా ఆయన మంచంలో ఉండి కూడా ఆయన ఈ చర్య వేసుకుని పోయి కారులో పోయి పోరాడి అంటే చాలా గ్రేడి. ఆయన వరకు ఆయన బాగానే చేస్తున్నాడు, సంతోషమే. ఇంకా ఏదన్నా అవసరం వచ్చినా కానీ ఆయన కొద్దిగా గ్రామాలకు హెల్ప్ చేస్తానే ఉన్నాడు. తిరగలేని పరిస్థితులు కూడా ఎంపీలాడ్స్ కింద కేంద్రం ఏటా 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుంది. అలా 25 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్రం 20 కోట్ల 71 లక్షలు విడుదల చేసింది. ఈ మొత్తంలో సుమారు 20 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం 94.93% నిధులు ఖర్చయ్యాయి. ఇంకా కేవలం 4.13% నిధులు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. నంద్యాల పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు సహా ఇతర అభివృద్ది కార్యక్రమాలకు నిధులు ఖర్చు చేశారు. నంద్యాల ఎంపీ గారు అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1.5 కోట్ల వరకు అంటే ఎంపీలాడ్స్ నుంచి మాకైతే నిధులు కేటాయించడం జరిగింది. ఈద్గా డెవలప్మెంట్లో చాలా వరకు నాకు తెలిసి 40-50 లక్షల వరకు ఇచ్చినట్టున్నారు. సో అట్లాగే కొన్ని వార్డ్స్లో ఈ రోడ్స్, డ్రైన్స్ వేసుకోవడానికి కూడా అమౌంట్ అయితే కేటాయించినారు. సో కాబట్టి వాటి వల్ల ఏంటంటే మున్సిపాలిటీ సైడ్ నుంచి కానీ మన స్కీమ్స్ నుంచి కానీ పెట్టలేని ఏరియాల్లో ఎంపీలాడ్స్ నుంచి కూడా మనం రోడ్స్, డ్రైన్స్ రిప్లైన్ చేసిన కూడా ఇమీడియట్గానే ఆయన స్పందించి సో మనకైతే ఫండ్స్ అలాట్ చేయడం జరుగుతుంది. గ్రామాల్ని దత్తత తీసుకున్న నంద్యాల ఎంపీ నల్ల మేకలపల్లికి ఆశించినంత చేయలేకపోయామని వినమ్రంగా అంగీకరిస్తున్నారు. సిమెంట్ రోడ్లు కప్పులు ఎన్ఆర్జీఎస్ 5 లక్షలు ఎంపీ ఫండ్ ఇస్తే 50 లక్షలు సిమెంట్ రోడ్లు, ఒక సంవత్సరం 100 గ్రామాలు, అట్లా 3 ఏళ్లలో 2000 జనాభా లోపల గ్రామాలన్నీ కవర్ చేశాము. ఐ యామ్ డూయింగ్ మై డ్యూటీ, వాళ్ళ ఫేవర్ కాదు, నేను డ్యూటీ చేస్తున్నాను, ఇలాగే చేస్తూ ఉంటాను. అల్లూరి పూర్తిగా చేశారు. వేంపేంట గ్రామానికి ఎక్కువ చేయలేదు, వాళ్ళకి 2 మినరల్ వాటర్ ప్లాంట్లు ఇచ్చాము. కాకపోతే సొంతంగా ఆ ఊర్లో దాదాపు 100-150 బావులు తెగించి ఉంటాను. ఆ బావులు ఇప్పుడు కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. కాకపోతే నల్లమేకలపల్లికి ఈ టర్మ్లో ఏం చేయలేకపోయాను, ఎక్సెప్ట్ మినరల్ వాటర్ ప్లాంట్ అందరికి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాను. మళ్ళీ దేవుడు తెలియజేసి నేను గెలిచినాక ఈ నల్లమేకలపల్లిని ఎక్కువ డెవలప్ చేస్తాను. ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా సాయం కోసం తన గడప తొక్కిన ఏ ఒక్కరిని నిరాశపరచలేదంటున్నారు ఎస్పీవై రెడ్డి. వచ్చిన ప్రతి ఒక్క మనిషికి ఎక్కువ పాటు సాయం కోసం ఇస్తారు. ఆ పని చేసి పెట్టడం, అది రెవెన్యూలో కావచ్చు, ప్రజలు కూడా డైరెక్ట్గా వస్తారు, వాళ్ళ భోజనాలు పెట్టి పంపించడం, ఇది మా ఆనవాయితీ. ఎక్సెప్ట్ 1 or 2 ఇయర్స్ వేరే వాస్ టోటలీ బెడ్రిడెన్. రిమైనింగ్ ఇయర్స్ ఎస్ ఐ డన్ మై డ్యూటీ, డ్యూటీ పర్ఫెక్ట్లీ. టుడే ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ గోయింగ్ టు ది విలేజెస్.
whatever the problems are there, we are solving it. I'm satisfied for my performance. ఈ ఐదేళ్లలో ఎస్పీవై రెడ్డి 922 పనులకు ప్రతిపాదనలు పంపగా కేంద్రం 910 పనులను ఆమోదించింది. వీటిలో దాదాపు 90% పైగా పనులు పూర్తవగా మిగిలిన 10% వివిధ దశల్లో ఉన్నాయి. మరో 2 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాకు ఇచ్చిన ఫండ్స్ అన్ని మన సరస్వతి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని శాంక్షన్ స్టేజ్ లో కూడా ఉన్నాయి. అన్నిటికైతే ఇచ్చేసాను. ఇప్పుడు కొద్దిగా 30-40 lakhs ఉండొచ్చు. అది కూడా ఈ నెల రేపు చేస్తాను. ఏమి ఆశించకుండా వాళ్ళ దగ్గర నుంచి నిజమైన అభిమానంతో ప్రేమతో పనులు చేశాము. ప్రజలు కూడా అంత ప్రేమ చూపిస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈ మారి ఎలక్షన్ నిలబడతాను. ప్రజల ఆశీస్సులు నాకున్నాయి.